పదవుల పందేరం ఊపందుకుంది ఈ మేరకు ఢిల్లీలోని జాతీయ నాయకులు కసరత్తులు చేస్తున్నట్లుగా తెలిసింది మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీ బాట పడుతున్నారు ఇప్పటికే జాతీయ నేతలు అమిత్ షా నడ్డాలతో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు ఇదిలా ఉంటే రాష్ట్ర రాజకీయాలపై బండి సంజయ్ నివేదికలు ఇస్తున్నారు పార్టీ పరిస్థితిని జాతీయ నాయకత్వం నిశితంగా గమనిస్తోంది పార్టీలో జరుగుతున్న పరిణామాలపై మరికొంతమంది నేతల సమావేశాలు నిర్వహిస్తున్నారు తాజాగా జితేందర్ రెడ్డి నివాసంలో రహస్య భేటీ అయ్యారు సమావేశంలో కొండా విశ్వేశ్వర రెడ్డి విజయశాంతి రవీంద్ర నాయక్ బూరె నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు రాష్ట్ర సమావేశంపై ఈటల వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీలో అసమ్మతి రాగం తెరపైకి వచ్చినట్లుగా తెలుస్తోంది మరోవైపు పార్టీ బలోపేతంపై జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కొత్త టీం కోసం కసరత్తు చేస్తోంది పార్టీలో ఉన్న రాష్ట్ర నాయకులకు బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష పదవి మార్పుపై రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి అధ్యక్ష మార్పు బండి సంజయ్ సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ తిరుపతి చారి న్యూస్ రూమ్ నుండి లైవ్ అందిస్తారు తిరుపతి చారి చెప్పండి జితేందర్ రెడ్డి నివాసంలో రహస్య భేటీ అంతర్యం ఏంటి దానిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఈరోజు బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి జాతీయ నాయకత్వం ఒకవైపు ప్రయత్నం చేస్తుంటే మరొక వైపు రాష్ట్రంలో నేతలు మాత్రం తమకు పదవుల కోసం పాకులాడుతున్నారు ఇక ఆ పదవుల కోసం ఏకంగా ఢిల్లీ బాట పడుతున్నారు ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకులు ఢిల్లీకి వెళ్తుంటే తాజాగా ఈటల రాజేందర్ మాత్రం ఢిల్లీ వెళ్ళడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది తాజాగా ఢిల్లీ వెళ్ళిన ఈటల రాజేందర్ అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు భేటీ అయ్యి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై విశ్లేషించారు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాలపైన కూడా ఇటు జాతీయ నాయకులతో చర్చించినట్టుగా తెలుస్తోంది అయితే ఈ ఈ నేపథ్యంలోనే జాతీయ నాయకత్వం కీలక పదవులను కొంతమంది ముఖ్య నేతలకు అప్పగించి వారి ద్వారా పార్టీని శ్రెంతం చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే నేతలందరినీ కూడా ఢిల్లీకి పిలుస్తున్నారు ఢిల్లీలో మాటలు ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారు ఇదే క్రమంలో మరొక వైపు ఇటు రాష్ట్ర నాయకులు కూడా ప్రత్యేకంగా రహస్య సమావేశాలు అవుతున్నారు తాజాగా కూడా జ మాజీ ఎంపీ అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి నివాసంలో విజయశాంతి అదేవిధంగా కొండ విశ్వేశ్వర రెడ్డి బూర నరసాయి గౌడు రవీంద్ర నాయకు సమావేశం కావడం మొత్తంగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా అవుతోంది ఇటు వాళ్ళు ఎందుకు సమావేశం అవుతున్నారనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది అయితే ఇటు ఈటల రాజేందర్ మరొక వైపు బండి సంజయ్ మధ్యలో ఇద్దరి మధ్యలో ఆధిపత్య పోరుక కనబడుతోంది ఇటు ఈటల రాజేందర్ ఏకంగా ఆయన వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారనే వాదనలు ఉంటే బండి సంజయ్ మాత్రం అధ్యక్షుని హోదాలో పాదయాత్రలు సంకల్ప యాత్రలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు ఈ క్రమంలో పార్టీ బలోపేతానికే ఒకవైపు నేతలు తిరుగుతున్నారంటే ఇక పదవుల కోసం పాకులాడుతున్నారనే వాదనలు కూడా తెరపైకి వస్తుంది అయితే నిన్న నేతలు సమావేశం కావడం కూడా ఇది కొంత పార్టీలో అసమ్మతికి ఆజ్యం పోస్తుందనే భావన కూడా వ్యక్తమవుతుంది అయితే అందరు నేతలంతా ఐక్యంగా ఉండి ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉన్న సమయంలో ఇలా ముందు ఇలా అనైతికంగా అనైక్యంగా ముందుకు సాగడం మాత్రం సరికాదంటూ కూడా ఒకవైపు బీజేపీలోని కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది మొత్తానికి బీజేపీలో మాత్రం ముసలం మొదలైందనే వాదన కూడా వస్తుంది అయితే బీజేపీ అధినాయకత్వం మాత్రం ఎవరికి వారిని ప్రోత్సహించు ముందుకు సాగుతుందనే వాదనలు ఉన్నాయి అయితే అధ్యక్ష పదవి మార్పుపై కూడా ఒకవైపు చర్చ జరుగుతోంది అధ్యక్ష పదవి మారుస్తారా లేదా అనేది ఒక అంశం అయితే అధ్యక్ష పదవి మార్పు ఉండబోదని మాత్రం రాష్ట్ర పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది తిరుపతి చారి ఈ వర్గ పోరు ఉంది బీజేపీలోని స్వయంగా ఈటలనే స్పష్టం చేయడం జరిగింది రెండు వర్గపోర్లు కూడా పార్టీకి నష్టాన్ని చేకూరుస్తాయని అంటారా అయితే ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల గడువు ఉన్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయాల్సిన పని ఇటు జాతీయ నాయకత్వం అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం పైన ఉంది అయినప్పటికీ ఇటీవల పార్టీలో చేరిన వి వారి విషయంలో కొంత సీనియర్లు మొహమాటంగా ఉండడం దూరం దూరంగా ఉండడం లాంటి అంశాలు మాత్రం పార్టీలో కొంత అసమ్మతికి కారణమవుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఎవరికి వారు పార్టీలో తమ వంతు ప్రయత్నం చేయాలని కూడా అధినాయకత్వం ప్రోత్సహి ఈ వర్గపోరుకు కూడా కొంత కారణం అవుతుందనే వాదనలు ఉన్నాయి అయితే ఇప్పటికిప్పుడు అధినాయకత్వం ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ నిశ్చితంగా గమనిస్తోంది ఇందులో భాగంగా వారికి ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలనే దానిపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఒకవేళ వచ్చే ఎన్నికలను దృష్టి విలువ పెట్టుకొని ఆ జాతీయ నాయకత్వం బీజేపీలోని ముఖ్య నేతలకు పదవులను కట్టబెట్టేందుకు కూడా ఒకవైపు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది సుష్మా